ఈరోజు మనం బైబిల్లోని పాత నిబంధనలో 14వ పుస్తకమైన రెండో దినవృత్తాంతులను గురించి తెలుసుకొనబోచున్నాం. ముందుగా బైబిల్ గురించి మీరు తెలుసుకోవాలని ఆశపడుతున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూసి మా వివరణ గనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. మొట్టమొదటిగా రెండో దినవృత్తాంతుల గ్రంథం యొక్క పరిచయాన్ని చూసుకుందాం. ఆదిమ హెబ్రీ గ్రంథంలో మొదటి దినవృత్తాంతములు రెండవ దినవృత్తాంతములు రెండు ఏక గ్రంథముగా ఉన్నవి. మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో మొదలైన చరిత్ర ఈ గ్రంథంలో కొనసాగింది. దక్షిణ యూదయా దేశము దాని రాజుల చరిత్ర మాత్రమే ఈ గ్రంథంలో రాయబడింది. ఉత్తర దేశము 10 గోత్రాల యొక్క చరిత్ర ఈ గ్రంథంలో లేదు. సొలొమోను రాజు నుండి సిద్కియా రాజు వరకు జరిగిన కార్యములు మనకు తెలియజేయుచున్నవి. సొలొమోను క్రింద స్వర్ణయుగాన్ని అనుభవించిన ఇజ్రాయేళ్లు సిద్కియా రాజు కాలము నాటికి శత్రువుల దాస్యంలోనికి వెళ్ళిపోవు బాధకరమైన సంఘటనలతో ఈ పుస్తకం ముగుస్తుంది. అయినప్పటికీ దేవుడు తన ప్రజలను తిరిగి వాగ్దాన దేశమునకు రప్పించి తన విశ్వసనీయతను చాటుకున్నాడు. దీని రచయిత ఇజ్రాయి ఉండవచ్చు. ఇది రాయబడిన కాలము క్రీస్తుపూర్వం 970 నుంచి 538 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనలను ఈ పుస్తకంలో వివరించుచున్నవి కనుక ఈ పుస్తకంలో క్రీస్తుపూర్వం 538 తర్వాత రాయబడినవని తెలియజేయుచున్నది. ఇది రాయబడిన స్థలము బబులోను లేక ఇజ్రాయేలు దేశము. దీనిలో ఉన్న ముఖ్యాంశాలు, మొదటిగా ఆరాధన. ఈ గ్రంథ రచయిత పదే పదే దేవాలయంను ప్రస్తావిస్తారు. సొలొమోను తన గొప్ప దేవాలయంను ఇజ్రాయేళ్ల మధ్య నిర్మించారు. దేవుని ఆరాధించుట మన జీవితానికి కేంద్రముగా ఉండాలి. రెండవదిగా దేవుని ఆలయము. చాలా మంది రాజులు దేవుని ఆలయాన్ని నిర్లక్ష్యం చేశారు. ఉజ్జియా రాజు చేయకుడిని అర్పణ చేసి ఆలయాన్ని అపవిత్రం చేశారని రెండో దినవృత్తాంతుల గ్రంథం 26వ అధ్యాయంలో మనం చూచుచున్నాం. మనిషి రాజు దేవుని ఆలయంలో అన్యదేవతలను ప్రతిష్ఠించి పూజించారు. కానీ ఆషా, యోవాషు, హిజ్కియా, యోషియా రాజులు ఆలయంకు మరమ్మతులు చేయించారు. మన వ్యక్తిగత జీవితంలో మనం దేవునికి ఇచ్చే స్థానము దేవుని ఆలయమునకు మనం ఇచ్చే ప్రాధాన్యతను ప్రభావితం చేస్తుంది. మూడవదిగా దేవాలయం నాశనం. సొలొమోను చేత ఎంతో వైభవంగా మహిమాన్వితంగా నిర్మించబడిన యెరూషలేము దేవాలయం చివరకు అవమానకరమైన రీతిలో బబులోనీయుల చేత నిర్మూలించబడింది. దేవుని ప్రజలు దేవుని వాక్యాన్ని, సత్యాన్ని, నిజమైన ఆరాధనను నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో దీని వలన గ్రహిస్తున్నాము. నాలుగవదిగా మానవ దుష్టత్వము. చాలామంది రాజులు దుష్టులుగా మారుట ఈ గ్రంథంలో చూస్తాము. అతలియా రాజవంశస్థులందరినీ హతము చేసింది అని రెండో దినవృత్తాంతుల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూచుచున్నాం. యెహోరాము కూడా తన సోదరులందరినీ సింహాసనం కోసం హత్యలు చేయించాడని రెండో దినవృత్తాంతుల గ్రంథం 21వ అధ్యాయంలో చూచుచున్నాం. అధికారం, డబ్బు కోసం మనుషులు ఎంత దుష్టత్వానికి పాల్పడతారో ఈ రాజుల చరిత్రలో మనం గమనిస్తున్నాం. ఐదవదిగా దేవుని విశ్వసనీయత. 35వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయంలో యిర్మీయా ప్రవక్త 4 సార్లు ప్రస్తావించబడ్డారు. యూదులు బబులోన్లో 70 సంవత్సరాలు బందీలుగా ఉంటారని యిర్మీయా ప్రవచించారని రెండో దినవృత్తాంతుల గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనంలో మనం చూచుచున్నాం. దేవుడు ఆ ప్రవక్త ద్వారా తెలియజేసిన ప్రవచనాలు తగిన కాలంలో యూదుల పట్ల నెరవేర్చారు. దేవుని యొక్క విశ్వసనీయత ఇక్కడ మనకు కనిపించుచున్నది. దీనిలో ఉన్న ముఖ్య వ్యక్తులు సొలొమోను, ఆసా, యోవాషు, హిజ్కియా, మనిషే, యోషియా, సిద్కియా. ఈ గ్రంథాన్ని కనుక విభజించినట్లయితే మొదటిగా మొదటి భాగంలో సొలొమోను రాజ్యం. మొదటిగా పట్టాభిషేకం అనేది మొదటి అధ్యాయం 1వ వచనం నుంచి 17వ వచనం దాకా ఉంటుంది. రెండవదిగా సొలొమోను నిర్మించిన ఆలయం అనేది 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ అధ్యాయం 22వ వచనం దాకా ఉంటుంది. మూడవదిగా సొలొమోను కట్టించిన పట్టణములు అనేది 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనం దాకా ఉంటుంది. నాలుగవదిగా శెబాదేశపు రాణి సొలొమోను సందర్శన అనేది 9వ అధ్యాయం 1వ వచనం నుంచి 28వ వచనం దాకా ఉంటుంది. ఐదవదిగా సొలొమోను మరణం అనేది 9వ అధ్యాయం 29వ వచనం నుంచి 31వ వచనం దాకా ఉంటుంది. రెండవదిగా రెండవ భాగంలో యూదారాజుల పాలన అనేది మొదటిగా రెహబాము పాలన అనేది 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ అధ్యాయం 16వ వచనం దాకా ఉంటుంది. రెండవదిగా అబియా పాలన అనేది 13వ అధ్యాయం 1వ వచనం నుంచి 22వ వచనం దాకా ఉంటుంది. మూడవదిగా ఆసా పాలన అనేది
అది 14వ అధ్యాయం 16వ అధ్యాయం 14వ వచనం దాకా ఉంటుంది. నాలుగవదిగా యెహోషాపాతు పాలన అనేది 17వ అధ్యాయం 21వ వచనం నుంచి 21వ అధ్యాయం 3వ వచనం దాకా ఉంటుంది. ఐదవదిగా యెహోరాము పాలన అనేది 21వ అధ్యాయం 4వ వచనం నుంచి 20వ వచనం దాకా ఉంటుంది. ఆరవదిగా అహజ్యా పాలన అనేది 22వ అధ్యాయం 9వ వచనం నుంచి 9వ వచనం దాకా ఉంటుంది. ఏడవదిగా అతల్యాల అని పాలన అనేది 22వ అధ్యాయం 10వ వచనం నుంచి 23వ అధ్యాయం 21వ వచనం దాకా ఉంటుంది. ఎనిమిదవదిగా యోవాషు పాలన అనేది 24వ అధ్యాయం 1వ వచనం నుంచి 27వ వచనం దాకా ఉంటుంది. తొమ్మిదవదిగా అమజ్య పాలన అనేది 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 28వ వచనం దాకా ఉంటుంది. పదవదిగా ఉజ్జియ పాలన అనేది 26వ అధ్యాయం 1వ వచనం నుంచి 23వ వచనం దాకా ఉంటుంది. పదకొండవదిగా యోతాము పాలన అనేది 27వ దాకా ఉంటుంది. పన్నెండవదిగా ఆహాజు పాలన అనేది 28వ అధ్యాయం 1వ వచనం నుంచి 27వ వచనం దాకా ఉంటుంది. పదమూడవదిగా హిజ్కియా పాలన అనేది 29వ అధ్యాయం 1వ వచనం నుంచి 32వ అధ్యాయం 33వ వచనం దాకా ఉంటుంది. పద్నాలుగవదిగా మనిష్య పాలన అనేది 33వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ వచనం దాకా ఉంటుంది. పదిహేనవదిగా ఆమోను పాలన అనేది 33వ అధ్యాయం 21వ వచనం నుంచి 25వ వచనం దాకా ఉంటుంది. పదహారవదిగా యోషియా పాలన అనేది 34వ అధ్యాయం 1వ వచనం నుంచి 35వ అధ్యాయం 27వ వచనం దాకా ఉంటుంది. పదిహేడవదిగా యెహోయాహాజు పాలన అనేది 36వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం దాకా ఉంటుంది. పద్దెనిమిదవదిగా యెహోయాకీము పాలన అనేది 36వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం దాకా ఉంటుంది. పంతొమ్మిదవదిగా యెహోయాకీను పాలన అనేది 36వ అధ్యాయం 9వ వచనంలో మరియు 10వ ఉంటుంది. ఇరవైవదిగా సిద్కియా పాలన అనేది 36వ అధ్యాయం 11వ వచనం నుంచి 21వ వచనం దాకా ఉంటుంది. మూడవదిగా మూడవ భాగంలో బబులోను చెర నుండి యూదుల విముక్తి అనేది 36వ అధ్యాయం 22వ వచనం నుంచి 23వ వచనంలో ఉంటుంది. దీనిలో ముఖ్య ప్రవచనాలు, మొదటిగా రెండవ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 37వ వచనంలో యెహోషాపాతు ఓటమి గురించి ఎలియాజారు ప్రవచించుట. రెండవదిగా రెండవ దినవృత్తాంతాల గ్రంథం 21వ అధ్యాయం 12వ వచనం నుంచి 20వ వచనంలో యెహోరాము రాజు మీద శిక్షలను ప్రవచించిన ఎలియా. మూడవదిగా రెండవ దినవృత్తాంతాల గ్రంథం 24వ అధ్యాయం 20వ వచనం నుంచి 25వ వచనంలో జకర్యా యోవాషు మీద చేసిన ప్రవచనం. నాలుగవదిగా రెండవ దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం 24వ వచనంలో హిజ్కియా ప్రార్థన విని దేవుడు అతని జీవితం పొడిగించుట. ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రూపం ఎట్లుంటదనగా, మొదటిగా దేవుడు దావీదుకు నిత్యరాజ్యం వాగ్దానం చేశాడు, అతని సంతానము నిరంతరం పాలించేదిగా ఉంటుందని దేవుడు దావీదుకు మాట ఇచ్చారు. అయితే దావీదు కుమారులు బబులోనుకు సంఖ్యలతో ఈడ్చుకొని వెళ్ళబడు హృదయ విదారక దృశ్యములతో ఈ గ్రంథం ముగిస్తుంది. దావీదు ఇతర కుమారులు విఫలమైనప్పటికీ దేవుడు దావీదుకు మరొక గొప్ప కుమారుని అనుగ్రహించారు. ఆ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు దావీదు సింహాసనాన్ని నిత్య సింహాసనముగా, అతని రాజ్యాన్ని నిత్యరాజ్యంగా చేస్తారు. దీని ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠాలు, మొదటిగా యెహోవాను హృదయపూర్వకముగా వెతికిన యెహోషాపాతు అని రెండవ దినవృత్తాంతాల గ్రంథం 22వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది. మనం దేవుని హృదయపూర్వకంగా వెతికి అనుసరిస్తున్నామా? రెండవదిగా తాను ప్రేమించి ఏర్పరచుకొని నడిపించిన ఇజ్రాయేల్ కూడా పాపం చేసి అవిధేయులైపోయినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు, దేవునిలో పక్షపాతం లేదని గ్రహించావా? మూడవదిగా ఇద్దరు రాజులు హిజ్కియా యోషియాలు దేవుని ఆలయము విగ్రహంతో నిండి ఉండుట చూచి సహించలేకపోయాడు. ఆలయంలో ఉన్న విగ్రహం తీసివేసి దాన్ని పవిత్రం చేసి మరమ్మతులు చేసి జీవంగల దేవునికి పునః ప్రతిష్ఠించాడు. అనేక లోక సంబంధమైన అసత్యాలు అపవిత్రాలతో నిండిపోయిన నేటి క్రైస్తవ సంఘాలలో పవిత్రం చేయాలనే కాంక్ష మనలో ఉందా? ఇది రెండవ దినవృత్తాంతాల గ్రంథం యొక్క క్లుప్త వివరణ.